పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ సహోదరి సహోదరులారా ఈరోజు 17వ తారీఖు శనివారం జూలై నెల మరి ఈరోజు మనందరితో కూడా మన తండ్రి అయిన యేసయ్య పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 12వ అధ్యాయము 9 నుండి 17 వరకు వచనముల ద్వారా మనతో మాట్లాడుతున్నారు మిత్రులారా యేసయ్య ఒకరోజు శిష్యులతో పాటు ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడ ప్రజల జనులందరికీ కూడా సువార్తను బోధిస్తున్నారు అయితే ఆ ప్రార్థనా మందిరములో ఒక ఊచ చేయువాడు అంటే పారాలసిస్ చెయ్యికి పారాలసిస్ రావడం ఊత చేయువాడు ఆ చెయ్య ఆయనకు రాదు అది చేతికి పారాలసిస్ వచ్చిన వ్యక్తి అక్కడ కూర్చొని ఆ ప్రార్థనా మందిరంలో కూర్చొని ఉన్నాడు అంతేకాకుండా ఆ ప్రార్థనా మందిరంలో ప్రజలతో పాటు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కూడా ఉన్నారు అది విశ్రాంతి దినం ఈ విశ్రాంతి దినమున యేసు ఈ యొక్క ఊచ చేయువానికి కానీ స్వస్థతనిస్తే ఆయనలో తప్పు పట్టి విశ్రాంతి దినాన ఇలాంటి స్వస్థతలు కానీ ఇటువంటి కార్యాలు కానీ చేయకూడదు కదా ఈయన చేస్తాడో లేదో చూద్దామని చెప్పి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులను యేసయ్యను చూస్తున్నారు మిత్రులారా అదిగో ప్రార్థనా మందిరంలో యేసయ్య దేవుని సువార్తను ప్రసంగించి అప్పుడు యేసయ్య వారితో ఆ ధర్మశాస్త్ర బోధకులతో ఆ కుతంత్రాన్ని పన్నుతున్న ఆ ధర్మశాస్త్ర బోధకులతోనూ పరిసయ్యులతోనూ క్రీస్తు మాట్లాడుతున్నారు ఆ ప్రజలందరితో కూడా ఆ ప్రసంగంలో క్రీస్తు మాట్లాడుతున్నారు ఇదిగో విశ్రాంతి దినమున మేలు చేయడం మంచిదా కీడు చేయడం మంచిదా ప్రాణం పోయడం మంచిదా ప్రాణం తీయడం మంచిదా ఏది మంచిది అని ఈ ప్రశ్నను ప్రజలందరికీ పరిసయ్యులకు ధర్మశాస్త్ర బోధకులకు ఈ యొక్క ప్రశ్న వేస్తున్నారు యేసయ్య అంతేకాకుండా ఇదిగో విశ్రాంతి దినం అని చెప్పి మీకున్న గొర్రెల్లో ఒక గొర్రె గోతిలో పడిపోయింది అనుకోండి మరి విశ్రాంతి దినం కదా ఆ గోతిలో పడిన ఆ గొర్రెను మీరు రక్షించరా దాన్ని బయటికి వెలుపులకు తీయరా విశ్రాంతి దినం కదా మనం ఎలాంటి చేయకూడదని ఆ గోతిలోనే ఆ యొక్క గొర్రెను వదిలిపెడతారా అని యేసయ్య ప్రజలందరికీ ధర్మశాస్త్ర బోధకులకి పరిసయ్యులకి ఈ ప్రశ్న వేస్తున్నారు మిత్రులారా వెంటనే అక్కడ కూర్చొని ఉన్న ఆ ఊచ చేయువాడిని పిలిచి పోయి ఇలా రా అని పిలిచిన వెంటనే ఆ ఊచ చేయువాడు యేసు దగ్గరికి వచ్చిన వెంటనే యేసయ్య పలుకుతున్నారు నీ చేతిని చాపుము పారాలసిస్తో పడిపోయిన ఆ చేతిని ఇలా ఉన్న చేతిని నీ చేతిని చాపుము నీ కుడి చేతిని చాపుము అనగానే ఆ వ్యాధితో ఉన్న ఆ చేతిని ఆ యొక్క ఊచ చేయువాడు ఇలా స్లోగా నెమ్మదిగా ఇలా చాపిన వెంటనే రెండో చేయిలాగే ఆయనకు స్వస్థత జరిగింది యేసు వందనం చూడండి మిత్రులారా ఒక్క మాటతో యేసయ్య ఆ ఊచ చేయువానికి ఈరోజు స్వస్థతనిస్తున్నారు నీ చేతిని చాపుము అనగానే ఆయన చేతిని వ్యాధితో బాధపడుతున్న ఆ ఊత చేయిని ఆ యొక్క యువకుడు ఇలా చేయి చాపగానే ఆ చెయ్య స్వస్థత పొందింది మిత్రులారా సహోదరి సహోదరులారా ఎప్పుడైతే యేసయ్య విశ్రాంతి దినములో ఈ గొప్ప కార్యాన్ని చేశారో ఈ గొప్ప అద్భుతాన్ని చేశారో ఈ గొప్ప స్వస్థతను చేశారో పరిసయ్యులకి ధర్మశాస్త్ర బోధకులకి ఎట్టలేని కోపం వచ్చింది ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఈయన్ని ఎలాగైనా చంపేయాలి ఎందుకంటే సమాజంలోనూ ప్రజల్లోనూ ఈయన రోజు రోజుకి కూడా ఈయన అద్భుత కార్యాలు చూపిస్తున్నారు ఈయన గొప్పవాడుగా చలామణి అవుతున్నాడు కాబట్టి ఈయన్ని ఎలాగైనా చంపేయాలని కుళ్ళుతోనూ కుతంత్రంతోనూ ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కూడా తలంచుతున్నారు మిత్రులారా వెంటనే యేసయ్య వాళ్ళ యొక్క ఆలోచనలను వాళ్ళ యొక్క దుష్టబుద్ధిని గ్రహించి యేసయ్య అక్కడ కొంతమందికి స్వస్థతలు జరిపి
ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో ఎవరైతే సమస్యలతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వస్థతను జరిపి వెంటనే అక్కడ నుండి యేసయ్య శిష్యులతో పాటు వెళ్ళిపోయారు మిత్రులారా మిత్రులారా గమనించారా ఇక్కడ విశ్రాంతి దినము విశ్రాంతి దినానికి అధిపతి ఈయన యేసయ్య పలుకుతున్నారు నేను విశ్రాంతి దినానికి అధిపతిని విశ్రాంతి దినములో మేలు చేయడం మంచిదా కీడు చేయడం మంచిదా అని అడుగుతున్నారు మిత్రులారా విశ్రాంతి దినము మన కోసం సృష్టించింది కానీ విశ్రాంతి దినం కోసం మానవుడు సృష్టించబడలేదు విశ్రాంతి దినం అనేది మనం పెట్టుకునేది మన కోసం విశ్రాంతి దినము సృష్టించబడింది యేసయ్య మేలు చేస్తుంటే అద్భుత కార్యాలు చేస్తుంటే ఆ దుష్టులు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కుళ్ళుతోనూ కుతంత్రంతోనూ చూడండి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారు ఎవరైనా ఒక మంచి చేస్తే ఒక మంచి పని చేస్తే దాని మీద కుళ్ళిపోతూ ఉంటారు కుతంత్రాన్ని ఈడు ఎలాగ ఉండాలా ఈడు ఎలాగ చెయ్యాలా ఈడిని ఎలాగైనా అతమార్చాలి ఈడిని ఎలాగైనా ఆపుదల చెయ్యాలి ఈడి మీద కీడిని చెయ్యాలి ఈయన్ని సమాజంలో చెడ్డ పేరు వచ్చినట్టు చెయ్యాలి అనే కుళ్ళి కుతంత్రం ఉన్న ఎదవలు ఈ రోజుల్లో కూడా ఉన్నారు మిత్రులారా ఆ రోజుల్లో కూడా యేసయ్యని ఈ విధంగా శిక్షించడానికి చంపడానికి ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు కూడా అమ్మో ఈయన ఎన్ని అద్భుతాలు చేసేస్తున్నాడు మరి ఈయన ఈయనంటే సమాజంలో ఓ ప్రవక్తగా చలామణి అయిపోతున్నాడు మనమైతే ఏమి చేయలేకపోతున్నాం ఈయన్ని ఎలాగని ఖండించాలి ఇదన్నీ బాధలందుకు ఈయన చంపిస్తే ఏ బాధ ఉండదు అని వాళ్ళు కుళ్ళి కుతంత్రం చేస్తున్నారు మిత్రులారా అందుకే యేసయ్య పలుకుతున్నారు మీరు కడు జాగ్రత్తగా ఉండండి దుష్టులు ఎప్పుడు కూడా పొంచి ఉంటారు వీడిని ఎలా అతమారుచేద్దామా వీడిని ఎలా ఇచ్చేద్దామా అది చేద్దామా అని పొంచే ఉంటారు దుష్టులు ఎప్పుడును కాబట్టి కడు జాగ్రత్తగా ఉండండి అని యేసయ్య ఈరోజు మనతో పలుకుతున్నారు మిత్రులారా విశ్రాంతి దినమున మనం వీలైతే మేలు చేయాలి విశ్రాంతి దినమే కాదు ఎప్పుడైనా సరే వీలైతే మేలు చేయండి కీడు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో చేయొద్దని యేసయ్య పలుకుతున్నారు మిత్రులారా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది విశ్రాంతి దినమో ఇది మొదటి దినమో ఇది చివరి దినమో అని కాకుండా మనం చేసే పనిలో మంచి కనిపించాలి మనం చేసే పనిలో పరిశుద్ధత కనిపించాలి మనం చేసే పనిలో పరిశుద్ధాత్మ దేవుడు కనిపించాలి మిత్రులారా అది నువ్వు ఏ పని చేసినా సరే తండ్రి దేవుడు ఆశీర్వదించబడేటట్లు ఉండాలి అంతేగాని ఇది విశ్రాంతి దినము ఇది ప్రార్థనా దినము ఇది ఆ దినము ఈ దినము అని మనం ఈ దినము ఏ చెయ్యాలి అనే నిబంధనలు ఏమీ లేవు అని యేసయ్య ఈరోజు మనతో తెలియజేస్తున్నారు నువ్వు చేసిన పనిలో పరిశుద్ధత ఉండాలి నువ్వు చేసిన పనిలో గొప్పతనం ఉండాలి నువ్వు చేసిన పనిలో దేవుని అందరూ కూడా కీర్తించాలి ఇంకా సమాజంలో ఉన్న వ్యక్తులు అంటారా దుష్టులు ఎప్పుడు దుష్టులుగానే ఉంటారు మనం మంచి పని చేస్తే వాళ్ళు చెడునే ప్రచారం చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ దేవుడే చూసుకుంటాడు దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు దేవుడే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు వాళ్ళని అవసరమైతే వాళ్ళని లేపేస్తాడు కూడా కాబట్టి మిత్రులారా మీరు ఇటువంటి దానికి ఆలోచించకుండా మీరు చేస్తున్న పనిలో పరిశుద్ధతను వెతకాలి మంచిదిని వెతకాలి ఇది మిత్రులారా యేసయ్య ఈరోజు మనతో పలికిన మాట తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ గొప్ప విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు దేవా తండ్రి మీరు మమ్మల్ని ప్రభువ అదిగో ఈరోజు విశ్రాంతి దినాన ఆ ఊత చేయవాడికి ఏ విధంగా అయితే స్వస్థతనిచ్చి ఉన్నారో తండ్రి మరి ఈరోజు ప్రభు అనేక మంది వ్యాధి బాధలతోనూ అనారోగ్యంతోనూ బాధపడుతున్నారయ్యా యేసయ్య మరి మీ చిత్తం అయితే తండ్రి మీ పరిశుద్ధాత్మతో మీరు ఒక్క మాట పలకండి దేవా ఇదిగో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డలో కూడా పరిశుద్ధాత్మను పంపించి ప్రభువ వాళ్ళలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేయండి దేవా మమ్మందరికీ సంపూర్ణమైన స్వస్థతను జరిపించి రాబోయే కరోనా థర్డ్ వేవ్ నుండి మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటును దాచుకొని మమ్మల్ని కాచి కాపాడమని మాకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ఈ మనవలు మా నాథుడు మీకే కుమారుడైన నజరేయుడైన యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.